ఈశ్వరో గురురాత్మేతే మూర్తిభేద విభాగినే వ్యోమవతు వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, యాక్టివ్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా తెలుస్తోంది. ఈ రాశి వారికి గ్రహస్థితులను పరిశీలించగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు ధనస్థానంలో ఉండటం వలన, మరియు శని 11వ ఇంట బలీయంగా ఉన్నందున, రాహుకేతులు వ్యయం షష్టములందు ఉన్నందువలన ధనాదాయం చాలా బాగుంటుంది. గతంలో ఏవైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వచ్చారో, గతంలో ఏ విధంగా అయితే అనారోగ్యానికి గురైతూ వచ్చారో, అవన్నీ ఈ సంవత్సరం సమూలంగా నశింపబడటమే కాకుండా ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి అవకాశాలు ఈ గ్రహస్థితి సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శని బలం వల్ల ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు తప్పనిసరిగా వస్తాయని సూచన. రాజకీయం వారికి మంచి విజయం చేకూరుతుంది. కళాకారులకి గురుబలం వల్ల మంచి గుర్తింపు కలుగుతుంది. వ్యాపారులకి చాలా బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణతమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కలుగుతాయి. వ్యవసాయదారులకి 2 పంటలు కూడాను చక్కగా వెళ్ళు పండించగలుగుతారు. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు మాత్రం ఈ మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఎందుకంటే 12వ ఇంట రాహు సంచారం కనుక కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే దీనికి పరిష్కారం ఈ సంవత్సరం వీళ్ళు జయ జయ శ్రీ నృసింహ, జయ జయ శ్రీ నృసింహ అనే మంత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. అంతేకాకుండా విష్ణు సహస్రనామాన్ని కూడా వీళ్ళు నిత్యం పారాయణ చేస్తే శుభ ఫలితాన్ని వీళ్ళు పొందేదానికి అవకాశాలు కనపడుతున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా తెలుస్తోంది. ఈ సంవత్సరం వీరికి గ్రహ పరిస్థితులను పరిశీలిస్తే శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉండినప్పటికి కూడాను అన్ని విషయాల్లో కూడాను గతంలో కంటే ఎంతో ఉత్సాహపూరితంగా వీళ్ళు ఫలితాన్ని, మంచి ఫలితాన్ని వీళ్ళు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో అంటే 4వ తేదీ వరకు కొద్దిగా చికాకులు ఉన్నప్పటికి కూడాను ఆ తదుపరంతా కూడాను సంవత్సరం అంతా కూడాను బ్రహ్మాండమైన పరిస్థితులు వీళ్ళకి కనపడుతున్నాయి. కుటుంబంలో వివాహాది కార్యక్రమాలు చేపడతారు. అట్లాగే దాయాదుల మధ్య విపరీతమైనటువంటి ఘర్షణ గతంలో ఏది ఉండిందో అది తొలగి సఖ్యతగా ఉండేదానికి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే గురుడు జన్మంలో ఉన్నందున కొన్ని విషయాల్లో వీళ్ళు అపనిందలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు వాహన చోదకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు బాగుంది, రాజకీయ వారికి అనుకూలంగా ఉంటుంది, వ్యాపారులకు బాగుంటుంది, విద్యార్థులకి మాత్రం గురుబలం లేదు కనుక అతి కష్టం మీద ఉత్తీర్ణత సాధించేదానికి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక విద్యార్థులు, ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. వ్యవసాయదారులకి 1వ పంట కంటే 2వ పంట వీళ్ళకి బాగా పండుతుంది. జన్మంలో గురుడు ఉన్న దానివల్ల కొన్ని ఇబ్బందులు, కనుక వీళ్ళు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ, అట్లాగే ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే మంచి శుభ ఫలితాన్ని చూస్తారు. ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః అనే మంత్రాన్ని వీళ్ళు జపించినట్లయితే మంచి శుభ ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా తెలుస్తోంది. గ్రహ పరిస్థితులన్నీ పరిశీలించగా గురుడు బలీయంగా ఉన్నదాని వల్ల
శని రాహువులు ఇద్దరు కూడాను అనుకూలంగా ఉండడాని వల్ల ఈ సంవత్సరం వీరికి యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గతంలో ఏ ఏ ఇబ్బందులకు గురైనారో ఆ ఇబ్బందులన్నీ తొలగుతూ అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమాజంలో గౌరవపరంగా అన్నింట వీరు ముందంజలో ఉంటారు. శుభ జీవితాన్ని ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు గడిపేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, పై అధికారుల యొక్క మన్ననలు వీళ్ళు పొందుతారు. రాజకీయ రంగం వారికి అత్యధమైనటువంటి విజయం వీళ్ళకి చేకూరుతుంది. కళాకారులకి మధ్యస్థంగా ఉంటుంది, విద్యార్థులకి మధ్యమంగా ఉంటుంది, వ్యాపారులు అన్ని విధాల లాభాన్ని పొందుతారు. వ్యవసాయదారులకి రెండు పంటలు చక్కగా పండటమే కాకుండా మంచి ధర వీళ్ళ ఉత్పత్తులు పలికే అవకాశాలు కనపడుతున్నాయి. మే 15 నుండి జూలై 16 వరకు కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులు, తర్వాత ఏదైనా వివాహాది ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, ఎందుకంటే చోరత్వం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడాలి. వీళ్ళు లలితా సహస్రనామాన్ని పారాయణ కానీ లేదా ఓం హ్రీం గం హ్రీం మహాగణపతయే స్వాహ, ఓం హ్రీం గం హ్రీం మహాగణపతయే స్వాహ అనే మంత్రాన్ని నిత్యం జపించినట్లయితే వీళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంది ఈ సంవత్సరం. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. గతంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా తొలగి ఈ సంవత్సరం ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అష్టమ శని ఉన్నప్పటికి కూడాను గురుడు మంచి స్థానంలో ఉన్నదాని వల్ల మిగతా గ్రహాలన్నీ కూడాను శుభసూచకంగా ఉన్నాయి కనుక అన్ని విధాల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగుంటుంది, ప్రమోషన్లు వస్తాయి, పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. రాజకీయ రంగం వారికి మంచి విజయం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కళాకారులకి మంచి గుర్తింపు కలుగుతుంది, వ్యాపారులకి మంచి లాభాలు కలుగుతాయి, విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి ఉత్తీర్ణత వీళ్ళు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులు మొదటి పంట కంటే కూడాను రెండవ పంట వీరికి బాగా ఫలిస్తుంది. ఇతర దేశ ప్రయాణం ఏదైతే ఉందో అవి ఈ సంవత్సరం వీళ్ళకి సఫలీకృతం అవుతుంది. అయితే అన్ని విధాలుగా బాగుండినప్పుడు నరఘోష వీళ్ళకి అధికంగా ఉంటుంది కనుక ఈ నరఘోష వీళ్ళకి తొలగి సుఖమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి హనుమాన్ చాలీసే పారాయణ వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే లోకాయ శివాయ హ్రీం నమః, లోకాయ శివాయ హ్రీం నమః అనే మంత్రాన్ని వీళ్ళు నిత్యం జపించినట్లయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు కనపడుతున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా తెలుస్తోంది. గ్రహ పరిస్థితులన్నీ పరిశీలించగా రాహు అష్టమ సంచారం, సంవత్సరం ప్రారంభం నుండి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అన్ని కార్యాలలో వీళ్ళకి ఆటంకాలు హెచ్చుగా తెలుస్తున్నాయి. అర్ధాష్టమ శని ఒకవైపు, తర్వాత రాహు సంచారం సరిగా లేని దానివల్ల, మిగతా గ్రహాలన్నీ కూడాను వ్యతిరేకత ఉన్నదానివల్ల ఈ సంవత్సరం సింహరాశి వారు ప్రతి విషయంలో కూడాను ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నేత్ర, కంట, గుండెకి సంబంధించిన అనారోగ్యాలు కలిగేదానికి వీళ్ళకి గ్రహస్థితి సూచిస్తుంది కనుక చాలా జాగ్రత్తగా వీళ్ళు ఉండవలసిందిగా మనవి. ఉద్యోగస్తులకి, పై అధికారుల వారికి ఇబ్బందులు, విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. రాజకీయ రంగం వారికి గడ్డుకాలంగా చెప్పవచ్చు. కళారంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకి మిశ్రమ ఫలితం గోచరిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది, గురుబలం ఉంది కనుక వీళ్ళు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అట్లాగే వ్యవసాయదారులకి మొదటి పంట కంటే కూడాను రెండవ పంట, ఆ రెండవ పంటలో కూడాను నల్ల ధాన్యాలు ఏవైతే వేస్తారో ఆ పంటలు వాళ్ళకి బాగా ఉత్పత్తులు తెచ్చిపెడతాయి. అయితే వాహన చోదకులు కానీ, మిగతా వీళ్ళు వివాహాది ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఆభరణాలు కానీ, ధనం కానీ,
దొంగతనానికి గురి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి గనక, చొరత్వానికి గురవుతాయి గనక చాలా జాగ్రత్తగా వీళ్ళు మెలగవలసిందిగా సూచన. పరిష్కారం వీళ్ళకి ఏంటంటే, దుర్గా స్తోత్రాన్ని కానీ లేదా మంగళవారం నాడు దుర్గాదేవి ప్రదక్షిణ కానీ చేసినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. అంతేకాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దివ్య మంత్రాన్ని ప్రతినిత్యం వీళ్ళు పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. అట్లాగే ఈ సంవత్సరం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా దాటేదానికి వీళ్ళకి అవకాశం కనపడుతుంది. కన్యారాశి, ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా తెలుస్తుంది. ఈ రాశి వారికి గ్రహస్థితులన్నీ చూడగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి. ఔషధ సేవనం తప్పనిసరిగా ఉంటుంది. అట్లాగే అనుకున్న దానికంటే ధనం అధికంగా ఖర్చు కావటం, ఉద్యోగస్తులకైతే పై అధికారుల యొక్క ఇబ్బందులు గురి కావటం, తర్వాత భాగ్యంలో గురుడున్న దానివల్ల కొంత వీళ్ళకి మేలు చేస్తాడు. అయితే శత్రువుల వల్ల, బంధువుల వల్ల, మిత్రుల వల్ల వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనపడుతుంది. రాజకీయ రంగం వారికి అంతగా అనుకూలంగా ఉండదు. కళాకారులకు బాగుంటుంది, వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఆదాయాలు ఉంటాయి, విద్యార్థులకి గురుబలం ఉన్నదానివల్ల అద్భుతమైనటువంటి విజయాన్ని వీళ్ళు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులు మొదటి పంట బాగుంటుంది, రెండవ పంట అంత అనుకూలంగా ఉండదు. అయితే శత్రుపీడ, ఆరోగ్య పీడలు ఎక్కువగా ఉన్నందున వీళ్ళు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసినట్లే అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. అంతేకాకుండా హరీం ఓం నమః శివాయ హరీం, హరీం ఓం నమః శివాయ హరీం అనే మంత్రాన్ని వీళ్ళు జపించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని పొంది ఆనందమయ జీవితాన్ని ఈ సంవత్సరం అంతా వీళ్ళు గడిపేదానికి అవకాశాలు కనపడుతున్నాయి. తులారాశి, ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. గ్రహ పరిస్థితులన్నీ పరిశీలించగా గురుడు 8వ ఇంట ఉన్నందున కొద్దిగా ఇబ్బందులు, రాహుకేతువులు బలంగా ఉన్నదానివల్ల, శని 5వ స్థానం ఉండటం వల్ల ఇవన్నీ కూడాను విశేషించి వీళ్ళకి విజయాన్ని చేపడతాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది, కానీ కొన్ని కొన్ని విధాలలో వీళ్ళు మోసపోయేసినటువంటి సూచనలు కనపడుతున్నాయి. వాహనదారులు చాలా జాగ్రత్తగా వీళ్ళు ఉండవలసిందిగా మనవి. అయితే ఆరోగ్య భంగాలు ఎక్కువగా ఉన్నాయి, ఔషధ సేవనం, చికిత్సలు ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యమైన విషయాలుగా తెలుస్తున్నాయి. విశేషించి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి మహోన్నతమైన కాలంగా చెప్పుకోవచ్చును. అట్లాగే రాజకీయ రంగం వారికి కూడాను వీళ్ళు మంచి విజయాన్ని చూస్తారు. కళారంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, గురుడు అంతగా అనుకూలంగా లేరు గనక. వ్యాపారులకు బాగుంటుంది, విద్యార్థులకి కొద్దిగా కట్టుకాలంగా ఉంటుంది. అయితే వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చక్కగా పండుతాయి. అయితే విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు లేదా రాజకీయ రంగం వారు కావచ్చు, ఈ తులారాశి వారు గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని లేదా దక్షిణామూర్తి ఆలయాన్ని ప్రదక్షిణ చేసి పూజలు చేసిన దానివల్ల మంచి ఫలితాన్ని వీళ్ళు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారు శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి శుభ ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. అంతేకాకుండా ఓం శక్తిధరాయ నమః, ఓం శక్తిధరాయ నమః అనే మంత్రాన్ని వీళ్ళు నిత్యం జపించినట్లయితే ఈ గడ్డుకాలాన్నంతా కూడా దాటి, నరదృష్టి దాటి మంచిగా శుభ ఫలితాన్ని వీళ్ళంతా కూడాను ఈ సంవత్సరం పొందుతారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా తెలుస్తోంది. ఈ రాశి వారికి గురుడు సప్తమ స్థానం, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల వల్ల యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏళ్నాటి శని ప్రభావం ఉండినప్పటికి కూడాను మిగతా గ్రహ సంచారం, ముఖ్యంగా గురుడు
అనుకూలంగా ఉన్న దానివల్ల ఈ సంవత్సరం యోగ్యమైనటువంటి కాలంగా వీళ్ళకి చెప్పవచ్చును. ప్రతి రంగం వారికి అన్ని విధాల ఆనందమయంగా శుభసూచకంగా ఈ సంవత్సరం అంతా కూడాను కనపడుతుంది. అయితే స్త్రీలకి ఉదర కంట సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, పై అధికారుల యొక్క మన్నలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ రంగం వారికి బాగుంది, కళాకారులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, విద్యార్థులకి అనుకున్న దానికంటే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించే అవకాశాలు ఎక్కువగా తెలుస్తున్నాయి. విద్యార్థులకి బాగుంటుంది. వ్యవసాయదారులు రెండవ పంట మొదటి పంట కంటే కూడాను రెండవ పంట చాలా చక్కగా వీళ్ళకి పండుతుంది సూచన. అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా మోసపోయే సూచనలు కనపడుతున్నాయి, కనుక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాల్లో కొద్దిగా ఆచితూచి వాళ్ళు వ్యాపారం చేయవలసిందిగా సూచన. అయితే వీళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే వీళ్ళు ఇంకా శుభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. వీళ్ళు ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ, ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ అనే మంత్రాన్ని జపించినట్లయితే అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా తెలుస్తోంది. ఈ సంవత్సరం వీరికి గ్రహస్థితులన్నీ పరిశీలించగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభం నుండి ఆగస్టు 6వ తేదీ వరకు పెద్దగా అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో చికాగు, కుటుంబ కలహాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, అపనిందలు ఇవన్నీ కూడా ఉండే సూచనలు కనపడుతున్నాయి. కనుక వీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ఆగస్టు 6వ తేదీ తదుపరి అన్ని విధాల రాణిస్తూ సంతోషదాయకమైనటువంటి జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, రాజకీయ రంగం వారికి బాగుంది, కళాకారులకి మిశ్రమ ఫలితం గోచరిస్తుంది, వ్యాపారులకి అనుకూలంగా ఉంటుంది, అట్లాగే విద్యార్థులు మంచి ఫలితాన్ని సాధిస్తారు, వ్యవసాయదారులకి రెండు పంటలు కూడాను అద్భుతంగా వీళ్ళకి పండుతాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కనుక వీళ్ళు గణేష పంచరత్న స్తోత్రం చదవటం, బుధవారం నాడు విఘ్నేశ్వరుని ఆరాధించడం ఇవన్నీ కూడా వీళ్ళకి శుభ ఫలితాన్ని కలుగుతుంది. ఓం హాం కుమారాయ నమః స్వాహ, ఓం హాం కుమారాయ నమః స్వాహ అనే మంత్రాన్ని వీళ్ళు జపించినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా తెలుస్తోంది. గ్రహగతులన్నీ పరిశీలించగా గురుడు 5వ ఇంట, లగ్నాధిపతి అయిన శని 2వ ఇంట ఉండుట వలన వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. గతంలో ఏవైతే అనారోగ్య బాధలు, ఆర్థిక బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి విశేషమైనటువంటి ఆదరణ వీళ్ళు పొందటం, శుభదాయకమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది. అయితే ఎంత ఆదాయం వచ్చినా అంత ఖర్చు వీళ్ళకి ఉంటుంది, కనుక ధనాన్ని ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన కనపడుతుంది. అట్లాగే సోదరుల మధ్య వైషమ్యం ఏర్పడి సోదరుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క మన్ననలు, ప్రమోషన్లు ఉంటాయి. రాజకీయ రంగం వారికి యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది, వ్యాపారస్తులకి బాగా ఆదాయం ఉంటుంది, విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి యోగ్యమైన కాలంగా చెప్పవచ్చును. వ్యవసాయదారులకి రెండవ పంట మొదటి పంట కంటే కూడాను రెండవ పంట అద్భుతంగా వీళ్ళకు ఉంటుంది, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గి అన్నింటా విజయం వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది, కనుక ఈ మకర రాశి వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఫైనాన్స్ వ్యాపారస్తులు కొంత నష్టం వచ్చేటువంటి పనులు, సూచనలు కనపడుతున్నాయి, కనుక వీళ్ళకి నరఘోష కూడా అధికంగా ఉంటుంది, కనుక వీళ్ళు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకాన్ని
పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయటం ముఖ్యం. అంతేకాకుండా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించినట్లయితే మంచి శుభ ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. పోతే కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీ వరకు వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడిగివేయాలి. వీళ్ళు ఏది మాట్లాడినా అవతల వాళ్ళకి అది విరోధంగా కనపడుతుంది. కనుక మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేసి మాట్లాడడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచన చేయటం ఈ సంవత్సరం చాలా వీళ్ళకి ముఖ్యం. ముఖ్యంగా స్త్రీలకు గర్భస్థ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తదుపరి మోకాళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే అధిక ధన వ్యయం, మనసు చికాగ్గా ఉండటం వీళ్ళకి ఉంటాయి. దైవ చింతన కూడా అధికంగా ఉంటుంది వీళ్ళకి. అగ్ని, చోర, వాహన ప్రమాదాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడాను కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉద్యోగస్తులకి 1 ఆగస్టు దాకా బాగలేదు, తదుపరి బ్రహ్మాండంగా ఉంది. రాజకీయ రంగం వారికి అనుకూలంగా లేదు. కళాకారులకి బాగుంటుంది, వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది, విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనపడుతున్నాయి, వ్యవసాయదారులకి మొదటి పంట బాగుంటుంది, రెండవ పంట అంత అనుకూలంగా ఉండదు, కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఒడిదుడుకులు, కొన్ని శుభ ఫలితాలు ఈ విధంగా ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. గనక ఈ సంవత్సరం వీళ్ళు ఈ కుంభరాశి వారు శివాలయంలో అభిషేకం అర్చన చేస్తే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందటమే కాకుండా శివనామావళి అష్టకం అనే అష్టకాన్ని పారాయణ చేస్తే ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని వీళ్ళు పొందటమే కాకుండా కష్టాలని సునాయాసంగా దాటే అవకాశం కనపడుతుంది. అంతేకాకుండా వీళ్ళు ప్రతినిత్యం ఓం హ్రీం నమశివాయ, ఓం హ్రీం నమశివాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపించినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా తెలుస్తోంది. అయితే ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏళ్ళాంటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. రాహుకేతువు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతికూల సంచారం వల్ల కొంత ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో దాయాదుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సంతానం ద్వారా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి. ప్రతి పనిలో అధిక ఒత్తిడి, అధిక శ్రమతో కూడుకున్నటువంటి పరిస్థితుల మధ్య పూర్తి చేస్తారు. ఎంతో కష్టపడితే కానీ వీళ్ళు విజయాన్ని సాధించేదానికి అవకాశాలు కనపడడం లేదు. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతికూలంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి మంచి కాలంగా చెప్పవచ్చును. రాజకీయ రంగం వారికి యోగ్యమైనటువంటి కాలంగా వీళ్ళకి ఉంది. మంచి విజయాన్ని వీళ్ళు సాధిస్తారు. కళాకారులు వాళ్ళకి బాగుంటుంది. వ్యాపారం వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా వాళ్ళకి వ్యాపారస్తులకి ఉంది. విద్యార్థులకి చాలా బాగుంది, గురుబలం అధికంగా ఉంది, కనుక మంచి ఉత్తీర్ణత వీళ్ళు సాధిస్తారు. వ్యవసాయదారులకి 2 పంటలు బాగుంటాయి కాబట్టి, కాకపోతే వీళ్ళు ఆరోగ్య విషయంలో ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక హనుమాన్ చాలీస పారాయణ, మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ మంచి ఫలితాన్ని వీళ్ళకి సూచిస్తోంది. ఓం తారా త్రిపురాయై నమః, ఓం తారా త్రిపురాయై నమః అనే మంత్రాన్ని వీళ్ళు జపించినట్లయితే మంచి ఫలితాన్ని, విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గనక ఆత్మబంధువులారా, ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా గ్రహ పరిస్థితులు ఉన్నాయి.
ఏ గ్రహ పరిస్థితులు ఎలా ఉండినప్పటికి కూడాను మనం గనక పరమేశ్వరుని పాదాలను గనక ఆశ్రయించినట్లయితే తత్ఫలితంగా మన జీవితం శోభాయమానంగా ఆనందమయంగా ఉంటుంది. అట్లాగే ఈ యాక్టివ్ ప్రేక్షకుల అందరి యొక్క జీవితాలు ఈ సంవత్సరం అంతా కూడాను ఆనందమయంగా సంతోషదాయకంగా ఉండాలని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఓ